కూటమి మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఆపదలో ఉన్న వారికి తానున్నానంటూ అభయహస్తం అందిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాలనలో తన మార్కు చూపిస్తున్న పవన్ ప్రజా సమస్యలపైన ఫోకస్ పెట్టారు. నిత్యం తన పార్టీ కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. అయితే శ్రీహరికోటకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఈ క్రమంలో వ్యక్తి తన చెల్లి మిస్ అయిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విన్నవించుకున్నాడు. అతడి సమస్యను విన్న పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. తన చెల్లి దుర్గమ్మ దర్శనానికి వచ్చిందని, అయితే విజయవాడ బస్టాండ్ లో మిస్ అయిందంటూ పవన్ కు తెలిపాడు ఆ యువకుడు. ఇక్కడ బస్ స్టాండ్ లో కనిపించింది సార్ సీసీ ఫుటేజ్, అక్కడ నుంచి టెలిని కన్ఫర్మ్ చేసి కూడా చాలామంది హ్యూమన్ ట్రాఫిక్ ఉంది, అది సీసీ ఫుటేజ్లో అటు ఇటు ఎటు రాదు సార్, ఇటు కన్ఫర్మ్ చేసి తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర కనిపించారు సార్. బీటెక్ చదివారు సార్, పాప కూడా ఉంది సార్ సిక్స్ ఇయర్స్ పాప. థ్యాంక్ యూ సార్. సార్ వచ్చాను సైడ్. మాది ముదినేపల్లి, ఏలూరు జిల్లా. మా అమ్మాయి 8వ తారీఖు నుంచి కనబడతలేదు సార్. మంచు బాగా ఒక విజయవాడ వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వద్దామంటే మిస్ అయింది సార్. ఎటు వెళ్ళింది అనేది అర్థం కావట్లేదు సార్. సో మేము పవన్ కళ్యాణ్ గారికి లెటర్ ఇచ్చాము. ఎక్కడ మిస్ అయ్యారు సార్? వశాన్ దగ్గర మిస్ అయ్యారు సార్. మ్యారేజ్ అయింది సార్? మ్యారేజ్ అయింది. పిల్లలు ఉన్నారా సార్? ఒక పాప ఉందండి. మీరేమవుతారు? మా చెల్లి సార్. మీ చెల్లి? భర్త? భర్త ఉన్నారు సార్. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇష్యూస్ పెద్ద అయితే ఏం లేవు సార్, చిన్న చిన్న ఇష్యూసే ఉన్నాయి. కాకపోతే మనసు బాగా ఒక గుడికి వెళ్దామని వచ్చింది సార్. వచ్చింది అక్కడి నుంచి కనబడతలేదు సార్ విజయవాడ వచ్చిన కానీ. సార్ సీఎం డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారు? ఆయన రిజాల్వ్ చేస్తాన్నారు సార్, నేను చూసుకుంటానన్నారు. ఆయన మీద నమ్మకం ఉంది సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.